సిద్ధిపేట జిల్లా జడ్జి నీలిమ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ప్రొఫెసర్ కోదండరామ్ రామగుండ పారిశ్రామిక ఈ ప్రాంతంలో బీసేవ ఉద్యోగి దారుణ హత్య శాసన మండలి ఎన్నికలలో గెలుపు ఖాయం కరీంనగర్ మాజీ మేయర్ రవితర్ సింగ్ కొండగట్టు అంచన సేవలో ఎమ్మెల్సీ కవిత సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి గోనె ప్రకాశరావు రుద్రంగి దేగావత్ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం రెండవ రోజు కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు